వైసీపీ నేత ఆర్కే రోజాకు జబర్దస్త్ పంచు పడింది. తన యూట్యూబ్ ఛానల్లో లడ్డూ వ్యవహారంపై పోల్ పెట్టిన రోజాకు నెటిజన్లు జలకిచ్చారు. తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిదని రోజా పోల్ పెట్టగా జగందే తప్పని 74% మందికి పైగా ఓటు వేశారు. ఎవరి పాలనలో తిరుమల బాగుంది అని పోల్ పెట్టగా చంద్రబాబు పాలనలో బాగుందంటూ 77% పైగా ఓటు వేశారు. అప్డేట్స్ మా కరస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, నవీన్, మొత్తం మీద సంచలనమైనటువంటి విషయం లడ్డూలో బందీ పోగవచ్చు, అలాగే జంతుపోలు అనేటువంటి తీవ్రమైనటువంటి దుమారం అటు దేశవ్యాప్తం కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరూ భక్తులు తీవ్ర కలత చెందుతున్న క్రమంలో ఆర్కే రోజా సెల్వమణి పేరుతో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్, ఆమె రోజా స్వయంగా పెట్టినటువంటిది, 2 సంవత్సరాల క్రితం ఆమె ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి ఆమెకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఆమె ఇంటింటికి గడప గడప కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ కొడుకు పుట్టినరోజు కావచ్చు, అలాగ వ్యక్తిగతమైన కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వందలాది వీడియోలు ఉండేటువంటి ఆర్కే రోజా సెల్వమణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఒక 3 పోలింగ్స్ పెట్టారు. ఆమె ఆ యొక్క ఛానల్ కి 181,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 ఇయర్స్ ముందు ప్రారంభించారు ఆమె. ఆమె కమ్యూనిటీ అని ఉంటుంది వీడియోస్ పెట్టే దాంట్లో, కమ్యూనిటీ అనేటువంటి సెక్షన్ లో 3 ప్రజాభిప్రాయాలు అడిగారు. అందులో ఒకటి, ఫస్ట్ మొట్టమొదటిగా ఆమె అడిగినటువంటిది ఆ యొక్క లడ్డూకు సంబంధించి, తిరుమల లడ్డూ కల్తీ తప్పు ఎవరిది అనే ఒక ప్రశ్న అడగడం జరిగింది. దానికి 70,000 మంది రెస్పాండ్ అయ్యారు. 73% జగన్ది తప్పని చెప్పి చెప్పడం జరిగింది. 20% చంద్రబాబుది, 7% పవన్ కళ్యాణ్ది తప్పని చెప్పి ఓటు వేస్తున్నారు. 70,000 మంది అందులో పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ తప్పు ఎవరిది అంటే చాలా స్పష్టంగా 73% మంది జగన్ది అని చెప్పారు. రెండవ ప్రశ్న, వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది అని ఒక ప్రశ్న ఆమె అడిగారు. దానికి 25,000 మంది ఓటు వేశారు. దాంట్లో చంద్రబాబు పాలన బాగుంది అని 78% చెప్తే 22% మాత్రమే జగన్ బాగుందని చెప్పారు. ఇకపోతే తాజాగా కొత్తగా తిరుమల లడ్డూ ముమ్మాటికి టీడీపీ కుట్ర అని ఆమె ఒక ప్రశ్న అడిగారు. దాంట్లో 8,000 మంది ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే చివరి ప్రశ్న, చివరి దాంట్లో అయితే మాత్రం రివర్స్, ఒకదానికి ఓటేసి ఇంకోటానికి పడే విధంగా ఏర్పాటు జరగడంతో కామెంట్స్ అయితే మాత్రం తీవ్ర దుమారం రేపుతా ఉంది. కామెంట్ సెక్షన్ లో చూస్తే కామెంట్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ ఉంది. తిరుమల లడ్డూ ముమ్మాటికి టీడీపీ కుట్ర అని తాజాగా అడిగినటువంటి దాంట్లో 178 మంది కామెంట్స్ చేశారు. దాంట్లో అందరూ కూడా రివర్స్ లో ఆమె ఓటు వేసేదాన్ని రివర్స్ లోకి పెట్టడంతో తీవ్రంగా విమర్శ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే తిరుమల ఎవరి పాలనలో బాగుంది అనేటువంటి దాంట్లో 186 మంది కామెంట్స్ చేశారు. అత్యధికంగా మనం చూస్తే తిరుమల లడ్డూ కల్తీ తప్పు ఎవరిది అనేటువంటి దీనికి 426 మంది కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కామెంట్స్ చూస్తే మనం కనుక అడిగి ఖండించుకున్నామని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. ఒక క్రిస్టియన్ పాలనలో తిరుమల హిందూ ఆలయం ఎలా ఉంటుంది ఆ మాత్రం తెలియదా అని ఆమెను ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో అప్పటి నుంచి ప్రసాదం యొక్క నాణ్యత తగ్గిపోతూ వచ్చిందని చెప్పి 3 సార్లు అప్పటి నుంచి నేను తిరుమలకు వెళ్ళాను, అప్పటి నుంచి పూర్తిగా ప్రసాదం క్వాలిటీ తగ్గిపోయిందని ఒక స్పష్టంగా ఒక భక్తుడు కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. మరో విషయం ఏంటంటే, రోజాకు సంబంధించినటువంటి ఛానల్ లోనే జగన్ కు వ్యతిరేకంగా ఓట్లు పడుతోందని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు పాలన బాగుందని, ఎందుకు బాగుందని వివరంగా కొంతమంది పోస్ట్ చేశారు. జగన్ పాలన బాగుంది అని ఎవరు కామెంట్ చేసినా, ఎవరు ఓటు వేసినా వాళ్ళందరూ కూడా అన్యమతస్తులే అని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎత్తైతే 2 విషయాలు రోజాను మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత వ్యతిరేకత ఉన్నా వాటిని ఆమె డిలీట్ చేయకుండా తన యూట్యూబ్ ఛానల్లో అలాగే పెట్టడాన్ని కూడా మెచ్చుకున్నారు. నువ్వు డిలీట్ చేస్తావు అనుకున్నాము, కానీ నువ్వు డిలీట్ చేయకపోవడం అనేది మంచి విషయం అని చెప్పి కూడా చాలా మంది మెచ్చుకున్నారు. కొంతమంది అయితే ఇంత ప్రజా ఆగ్రహాన్ని తన యూట్యూబ్ ఛానల్లో ప్రజలు వ్యక్తపరుస్తున్న దాన్ని ట్వీట్ చేయమని చెప్పి
ఆ రోజాని అడిగిన పరిస్థితి ఉంది. ఏమాత్రమైనా మీకు ధైర్యం ఉన్నా నిజాయితీ ఉన్నా యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి ఈ యొక్క దీన్ని ట్వీట్ చేయండి అని చెప్పి ఆమెని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క జగన్ సంబంధించినటువంటి కుట్ర ఉంది, ఇందులో రోజా హస్తం ఉందని చెప్పి కూడా కొంతమంది కామెంట్ చేశారు. మొత్తంగా పరువు మొత్తం పోయింది, డిలీట్ చేయని చెప్పి కూడా చాలా మంది వైసీపీ సానుభూతి పరులు కూడా రోజాని బతిమలాడేస్తూ కొంతమంది పోస్ట్ చేశారు. డిలీట్ చేసే ఉండే పరువు అంతా పోతా ఉందని బతిమలాడుతున్నారు. మొత్తంగా రోజా తన ఛానల్లో పెట్టినటువంటి 3 పోస్టుల్లో కూడా లడ్డూ విభాగంలో ఖచ్చితంగా జగన్ సంబంధించినటువంటి హస్తం ఉంది, ఆయన పార్టీకి సంబంధించిన హస్తం ఉంది. ఆయన పరిపాలన బాగలేదు, చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది అని చెప్పి 100 రోజులు పూర్తి కాకముందే ప్రజల్లో ఇంతగా తిరుమల విషయంలో పరిపాలన ఎవరిది బాగుంది అనే విషయంలో, అంటే చంద్రబాబు యాక్చువల్గా ఇంకా చాలా చేయాల్సి ఉంది తిరుమలకి అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. అయినా కూడా సరే ఇప్పుడు ప్రారంభమే ప్రజలు 78% మెచ్చుకునే పరిస్థితి ఉంది. మొత్తంగా రోజా పెట్టినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి ఈ యొక్క ఓటింగ్ అనేది పెద్ద దుమారం అవుతా ఉంది. ప్రజలకి కావచ్చు, పాలకులు కావచ్చు, అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న వాళ్ళు కూడా కొంచెం అటు ఇటుగా తిరుమలకు సంబంధించిన విషయాలు తెలియకుండా కూడా కొంతమంది మేధావులుగా తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా గట్టి పెట్టే విధంగా రోజాకు సంబంధించినటువంటి ఛానల్లో ప్రజాభిప్రాయం వ్యక్తమైంది నవీన్.